తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు, దివంగత నేత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి శిలా విగ్రహాలను గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముమ్మడి వరం పోళ్లమ్మ చెరువు గట్టు నుంచి మహిపాల చెరువు గ్రౌండ్ కన్వెన్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముమ్మడి వరం మండలం మహిపాల చెరువు దగ్గర గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో టీడీపీ ముఖ్య నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్య ఎజెండాగా పోలవరం ప్రాజెక్టుపై పలువురు జిల్లా స్థాయి టీడీపీ నాయకులు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వంలో 70% పనులు పూర్తయినప్పటికీ మిగిలిన పనిని పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. రాష్ట్రంలో 6 సార్లు తుఫాన్ వస్తే వ్యవసాయం మీద ఆధారపడే రైతులకు ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, రైతుల పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ది లేదని పేర్కొన్నారు. ఈ పరిపాలనలో రాష్ట ప్రజలు ప్రభుత్వంపై పూర్తిగా విసిగిపోయారని తెలిపారు. అదేవిధంగా టీడీపీ పార్టీ పూర్వ వైభవం తీసుకుని వచ్చే విధంగా కార్యకర్తలు నాయకులు కృషి చేసి 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని తెలియజేశారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి ప్రధానంగా ఈ స్ట్రక్చర్ ఏర్పాటు చేసిన మన అశోక్ గారికి, ముమ్మడివరం నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన నాయకులందరికి, మరి ముమ్మడివరం మండల కమిటీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి టైం తక్కువ ఉంది, ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఆ మీటింగ్ లో అన్ని నేను మర్చిపోయాను. బలహీన వర్గాల ప్రతినిధిగా ఈ పార్లమెంట్ అధ్యక్షురాలుగా ఉన్న సుబ్రహ్మణ్యం గారి సతీమణికి, సుబ్రహ్మణ్యం గారికి మీరు అందరూ మద్దతు ఇవ్వాలి. అందరూ కూడా మాపల చెరువు పట్టణాలు వెళ్ళాలి, ట్రాఫిక్ జామ్ అవుతుంది, అందరూ కూడా బయలుదేరి మాపల చెరువు పట్టణాలు వెళ్తే మన నియోజకవర్గ స్థాయి ప్రమాణ స్వీకారాలు కూడా జిల్లా మీటింగ్ జరుగుతుంది, అందరూ కూడా సహకరించాలి, అందరూ కూడా ముందు రావాలని చెప్పి కోరుకుంటాం. ఈ రోజున విక్రమ ఆవిష్కరణకి వచ్చిన పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మా నాన్నగారు ఎప్పుడైనా కూడా ఈ కోనసీమ ప్రజల గురించి ఆయన గుండెల్లో పెట్టుకున్నారు, అదే ప్రేమ మీరందరూ నిజమైనటువంటి టీసీ జరిగింది. ఆనాడు ఎన్టీఆర్ రామారావు గారు
మండల విధానాన్ని తీసుకొచ్చి ఒక పరిపాలన వికేంద్రీకి మండలాలు తయారు చేస్తాం. పరిపాలన కార్యవాహిక అదేవిధంగా మనం చూస్తే ఆపరేటివ్ సిస్టమ్లు కూడా సింగిల్ విండో విధానం పెట్టి ఆ సింగిల్ విండో విధానం ద్వారా మొత్తం డీసెంట్రలైజ్ చేసి దానిలో ఉన్న ఆపరేటివ్ సిస్టమ్ అంతా డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ చేయండి. మరి పౌరాణిక విషయాలను కూడా మనం వాళ్ళకి చెప్పుకుంటున్నాం.